త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ జోష్, ఆ హీట్ అన్ని పార్టీలను అన్ని నియోజకవర్గాలను కనిపిస్తుంది. బలమైన అభ్యర్థుల కోసం అన్ని పార్టీలు వేటను మొదలుపెట్టాయి. బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసి అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించేసింది. మరి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఏంటి? మహబూబ్ నగర్ నియోజకవర్గం ఇంతవరకు ఏ మేరకు అభివృద్ధి చెందింది? ఇంకా అక్కడ ఉన్న సమస్యలు ఏంటి? ప్రస్తుత ఎమ్మెల్యే గురించి ఆ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? అక్కడ ఏ పార్టీలు ఎన్నిసార్లు గెలిచాయి? మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉన్న సామాజిక సమీకరణాలు ఏంటి? ఈసారి ఏ పార్టీకి అక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయి? ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. పాలమూరు పేరు వినగానే ముందుగా వలసలు గుర్తొస్తాయి. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు కళ్ల ముందు మెదులుతారు. పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అనేక మంది గొప్ప గొప్ప నేతలున్న ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, ప్రాజెక్టులు ఉన్నాయి. వ్యవసాయానికి అనువైన భూములు, ఓటర్లలో రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న ఈ మహబూబ్ నగర్ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ నియోజకవర్గం నుంచి ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో ఉన్నారు. ప్రతిరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ నియోజకవర్గంపై పట్టును సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రిని ఢీకొట్టే ప్రత్యర్థులు ఎవరన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. 1952లో మహబూబ్ నగర్ నియోజకవర్గంగా ఏర్పడినప్పటి నుంచి 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు 6 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, 3 సార్లు స్వతంత్రులు, 2 సార్లు టీఆర్ఎస్ ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ కు 86,474 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి బీసీ సామాజిక వర్గానికి చెందిన చంద్రశేఖర్ కు 28,699 ఓట్లు వచ్చాయి. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కేవలం 2 మండలాలున్నాయి. ఇక ఓటర్ల పరంగా చూస్తే ఇక్కడ 229,000 మంది ఓటర్లు ఉన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ముదిరాజ్ ఓట్లు అధికంగా ఉన్నాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గౌడ సామాజిక వర్గానికి చెందినవారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కు ఆయన కులం వారి అండ పుష్కలంగా ఉంది. వారిలో చాలా మంది ఆర్థికంగా బలంగా ఉన్నారు. మొత్తానికి నియోజకవర్గంలో బీసీ ఓటర్లే ఎక్కువ. వారే అభ్యర్థుల విజయాన్ని ప్రభావితం చేయగలరు. ఇక గత ఎన్నికల సమయానికి ఉన్న ఓటర్లు, ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న ఓటర్లను ఓసారి పరిశీలిస్తే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పుడు తీసుకున్న గణాంకాల ప్రకారం మొత్తం మహబూబ్ నగర్ ఓటర్ల సంఖ్య 212,851గా నమోదైంది. అందులో పురుష ఓటర్ల సంఖ్య 106,690, మహిళా ఓటర్ల సంఖ్య 106,157. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 2023 అసెంబ్లీ ఓటర్ల గణాంకాల ప్రకారం ఇప్పుడున్న ప్రస్తుతం మొత్తం ఓటర్లు 229,760గా నమోదైంది. అందులో పురుషుల ఓటర్ల సంఖ్య 115,028గాను, మహిళా ఓటర్ల సంఖ్య 114,724గాను నమోదైంది. గత ఎన్నికల ఓటర్ల జాబితాతో పోలిస్తే ఈసారి 17,000 ఓటర్లు కొత్తగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నియోజకవర్గంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడూ పబ్లిక్ లో ఉంటారని పేరు. నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా హాజరవుతారు. కార్యకర్తలకు కష్టం వస్తే తానున్నానంటూ భరోసా ఇస్తుంటారు. నియోజకవర్గంలో ఆయనకు ప్లస్లు, మైనస్లు ఉన్నాయి. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పాలమూరు పట్టణంలో రోడ్లు, చౌరస్తాల వద్ద పచ్చదనం, పెద్ద చెరువు సుందరీకరణ, శిల్పారామం, మయూరి నర్సరీని, కేసీఆర్ పార్కును అభివృద్ధి చేయడం వంటి పనులు ముమ్మరంగా చేపట్టడంలో ఆయన కృషి ఎంతో ఉంది. గతంతో పోలిస్తే శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే అయిన తరువాత మహబూబ్ నగర్ పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. వాటినే తమ ప్రచార ఆయుధంగా వాడనుంది బీఆర్ఎస్. ఈ మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీకి మన గౌరవ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్యే అయి ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలకెళ్ళి మహబూబ్ నగర్ టౌన్ కానీ, మహబూబ్నగర్ మండలంలో ఉన్న గ్రామాలు కానీ ఇక ముందు ఎన్నడూ లేనంత విధంగా, ఎవరు చేయనంత అభివృద్ధిని చేశాడు. అదేవిధంగా టౌన్లో అయితే ముఖ్యంగా రోడ్లు విషయం కానీ, డ్రైనేజీ కానీ, లైటింగ్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, అక్కడక్కడ కూడళ్ళల్లో పెట్టిన బొమ్మలు కానీ, ఆ విగ్రహాలు కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. కొత్తగా మహబూబ్నగర్కు ఎవరైనా టౌన్కి వస్తే ఇది మహబూబ్నగరా,
లేకపోతే ఏదైనా డెవలప్డ్ సిటీ అన్న విధంగా తయారు చేసిండు. శ్రీనివాస్ గౌడ్ ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టినా ఆయనపై నియోజకవర్గంలో అసంతృప్తి కూడా కొంతవరకు నెలకొని ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీరందిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. భూ కబ్జా ఆరోపణలు, ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారనే ప్రచారం, అలాగే శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ నియోజకవర్గంలో అన్ని తానే వ్యవహరించడం ఓటర్లకు నచ్చడం లేదు. పాలమూరు నియోజకవర్గంలో సమస్యలు కుక్కలలుగా ఉన్నాయి. ఈరోజు పాలమూరు పట్టణంలో చూడండి, ఎక్కడ కూడా ఒక రోడ్ వేసిన దాఖలాలు లేవు, ఒక మోరి కట్టిన దాఖలాలు లేవు. వర్షాలు వస్తే ఆ చెరువు కట్ట ఏందది మినీ ట్యాంక్ బండు అభివృద్ధి తీగల వంతెన అని చెప్పి రెండేళ్ల నుంచి దాన్ని కాలయాపన చేస్తూ ఉన్నారు ఆ చెరువు కట్ట అని చెప్పి. మొన్న గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ వచ్చిన భారీ వర్షాలకు చెరువు కట్ట వెనుక ఉన్న ఇండ్లు మొత్తం బురదలో కూరుకుపోయింది. ఒక వారం 10 రోజులు వాళ్ళకు తిండి తిప్పలు లేకుండా వాళ్ళ అవస్థలు పడతా ఉన్నారు. అదే ఆ అభివృద్ధి. నియోజకవర్గ ప్రజలు తనను మరోసారి గెలిపిస్తారన్న ధీమాతో ఉన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ లో చేపట్టిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే అంశంపై పార్టీలో రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి టికెట్ వస్తుందన్న టాక్ నడుస్తోంది. ఇక చలవగాలి రాఘవేందర్ రాజుతో సహా మరో 3 నేతలు హస్తం టికెట్ ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సహా మరో నేత సైతం టికెట్ ను ఆశిస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి టికెట్ ఎవరికి దక్కుతుందో, గెలుపు ఎవరిని భరిస్తుందో. వలసల జిల్లా వెనకబడిన జిల్లాగా పేరున్న మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోతున్నాయి. ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా వ్యూహాలు రచిస్తుండగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, రాబోయే ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఈ పాలమూరు ప్రజానీకం.